తూర్పు గోదావరి జిల్లాలో ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ఆఖరు రోజు హోరాహోరీగా నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ టీడీపీ నుండి అభ్యర్థులు జోరుగా నామినేషన్లు వేశారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4 డివిజన్లకు సంబంధించి 32 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ ప్రధానంగా వైసీపీ టీడీపీ మధ్య పోటీ నెలకొంది. 3వ డివిజన్లో 6 నామినేషన్లు, 9వ డివిజన్కు 10, 16వ డివిజన్కు 7, 30వ డివిజన్కు 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గతంలో ఫలితాల ఆధారంగా రెండు స్థానాలు పంచుకోవడానికి టీడీపీ ప్రయత్నించిన వైసీపీ నేతలు ససేమిరా అనడంతో పోటీ అనివార్యమవుతోంది. జిల్లాలోని పిఠాపురం మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ పదవికి వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం కానున్నారు. వైసీపీ కౌన్సిలర్ అరిగల మాధవరావు అనారోగ్యంతో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా దివంగత కౌన్సిలర్ మాధవరావు సతీమణి వరలక్ష్మి నామినేషన్ దాఖలు చేయగా, డమ్మీ అభ్యర్థిగా అతని కుమారుడు సత్యనారాయణ నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ విజ్ఞప్తితో ఇతర పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. కానీ టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ జనపరెడ్డి రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. అయితే వైసీపీ నాయకుల విజ్ఞప్తితో ఆయన తన నామినేషన్ను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. దీంతో మాధవరావు సతీమణి వరలక్ష్మి ఏకగ్రీవం కానున్నారు.